నమస్తే ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, కాకినాడ సాగర్ తీరం ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో కోటి శివలింగాలకు కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని 41 ఏళ్లుగా ఆలయ కమిటీ కుంభాభిషేకం చేపడుతుంది. శివలింగాలకు భక్తులు స్వయంగా సముద్ర జలాలు వివిధ రకాల ద్రవాలతో అభిషేకం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 5 గురికి తీవ్ర గాయాలవ్వగా 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. కోదాడు నుంచి విజయవాడ వస్తున్న బస్ టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ అస్వస్థతకు గురి అవ్వడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ అబిట్స్ లో వాల్మీకి సేవా సంఘ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నూతన శౌచాలయాన్ని ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరికొన్ని మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తున్న మరి బీఓటీ టాయిలెట్స్, మరి సులభ కాంప్లెక్స్, సులభ సంస్థ వాళ్ళు మెయింటైన్ చేసేది కానీ, మరి జీహెచ్ఎంసీ ఇతర సంస్థలు మెయింటైన్ చేసేది కానీ దాదాపు మరి 100 పైన ఉండడం జరిగింది. అవే కాకుండా మరి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కూడా 108 ఉండడం జరిగింది. వాటిని కూడా మెయింటెనెన్స్ కొరకు కొన్ని సంస్థలకు మరి అప్రోచ్ అయ్యి వాటిని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేసినట్లే ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో దీక్ష దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసిన ఎంపీలు, ఉపాధ్యాయ సంఘాలు అమరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్ష దక్షతను గుర్తు చేసుకున్నారు. గిఫ్ట్ గా నేను భావిస్తా ఉంటాను. కేసీఆర్ ప్రారంభమైందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఏనాడైనా తెలంగాణ ప్రజల మంచిని కోరుకునేది నిజమైనటువంటి ఉద్యమకారులు. వారు చెప్పే మాటలు నమ్మండి, వారితో పాటు నడవండి. అవసరమైనటువంటి సమయంలో మనతో లేకుండా ఇవాళ తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత రకరకాల మాటలు చెప్పి తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడేటటువంటి శక్తులందరినీ కూడా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఖమ్మంలోని రైతు బజార్లో రైతులు, దళారుల మధ్య ఘర్షణ జరిగింది. తక్కువ ధరకు కూరగాయలను విక్రయిస్తున్నారని రైతులు, దళారులు దాడి చేసుకున్నారు. దీనితో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే రైతు బజార్ను సందర్శించారు. దళారి వ్యవస్థను అంతం చేసి రైతులకు, చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ లో సంబంధించి రైతు బజార్ని సందర్శించడానికి ఎమ్మెల్యే గారు, అలాగే ఖమ్మం ఏఎంసీ చైర్మన్ గారు, నేను కూడా వచ్చాను. మాతో పాటు ఎంఆర్ఓ గారు, అలానే ఎస్టేట్ ఆఫీసర్ గారు వచ్చారు. ఏనప్పుడు కూడా ఇక్కడికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నప్పుడు రైతు బజార్లో రైతులు, అలానే కొద్ది మంది దళాలు వ్యవస్థ నడుస్తుంది. అదేవిధంగా దాదాపు 20 నుంచి 30 ఏళ్ల పాటు ఈ రైతు బజార్ ముందు రకరకాలుగా అంటే చిన్న చిన్న కూరగాయలు లేకపోతే ఆకుకూరలు అమ్ముకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏంటంటే రైతు బజార్ సంబంధించిన రైతులందరూ కూడా బయట భాగంలో ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో నిన్న వాళ్ళ మధ్య గొడవ జరగటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోపులాట్లు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లాను. వారు కూడా స్వయంగా ఈరోజు రైతు బజార్కి వచ్చారు. ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ సాధించుకుని ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా రైతులు బాగుండాలి, అలానే రైతులతో పాటు సామాన్య మానవులు కూడా మంచిగా ఉండాలనేది ఉద్దేశం. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ రైతు బజార్ సంబంధించిన రైతులకి, అలానే ఎవరైతే 20-30 ఏళ్ల నుంచి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం టీచర్స్ కాలనీలో తల్లి కూతుళ్లు చనిపోయిన సంఘటన స్థానికంగా దుమారం లేపింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల తల్లి పూర్తిగా కాలి అక్కడికక్కడే మృతి చెందింది. పాపకు తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన వైద్యం అందించడానికి వరంగల్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో పాప చనిపోయింది. అయితే 4 సంవత్సరాల క్రితం రాజేందర్ రాగిణి ఇద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక వీర చంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ తెలిపారు. పాప అక్కడ ఉంది లల్లి అని చెప్పేసి, సో వీళ్లకు అంటే పిల్లకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేసి తల్లిదండ్రులతో కూడా ఎక్కువ సంబంధాలు లేవు అమ్మాయికి. అయినా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడప్పుడు ఇంటిమేషన్ పంపిస్తుండే. సో వీళ్ళు ఎవరైతే ఈ రాజేందర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు హెరాస్మెంట్ చేస్తుంటా, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటా ఈ అమ్మాయి కిరోసిన్ పోసుకొని చనిపోయినట్లు. ఇవి ఇప్పటి వరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.